ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. కావాల్సిన క్లస్టర్స్ ఇవన్న లేదు. మూసీ రిజర్వేషన్ గురించి అడిగాం, లేదు. మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి అడిగాం, లేదు. అట్లాగే ఏది అడిగినా ఏది లేకుండా పోయింది అధ్యక్ష. ఏమిటిది? రాష్ట్రాల సమూహమే కదా ఈ దేశం, ఫెడరల్ స్పిరిటే కదా ఉండాల్సింది. ఏదో మా దయాదక్షిణ మీద మేము ఇస్తున్నాం పంచుతున్నాం అని మిగతా వాళ్ళు మాట్లాడుతున్నాం. ఎవరి దయాదక్షిణ అవసరం లేదు అధ్యక్ష. రాష్ట్రాలు అందరు కలిసి పన్నులు కడితే ఆ పన్నుల రూపేణ అక్కడ పోతున్నటువంటి డబ్బుతో అందులో వచ్చినటువంటి బడ్జెట్తో ఈరోజు స్కీమ్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. ఎవరెవరి దయాదక్షిణాలు కాదు ఇక్కడ. ఇవాళ మనం అడిగేవన్నీ కూడా మనం హక్కుగా రావాల్సినటువంటి అంశాల గురించి అడుగుతూ ఉన్నాం తప్ప వేరే అంశాలే లేదు అధ్యక్ష. వీటన్నిటిని చేయకపోవటం వలన ఈరోజు ఏమైందనంటే చివరికి రాష్ట్రాలే ఆలోచనలు పడ్డాయి. మనం దేశం కోసం ఇంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం, ఈరోజు దేశం మా అవసరాలు వదిలేసి రాజకీయ అవసరాల కోసం చూస్తుంది, రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము ఆలోచించుకోవాలి కదా అని చెప్పి వేరే రకమైనటువంటి ఆలోచన ఈరోజు అనేక రాష్ట్రాల్లో మొదలైంది. ఒకవేళ ఇదే పెరిగి పెద్దదైతే రేపొద్దున ఈ దేశానికి సంబంధించిన ఫెడరల్ స్పిరిట్కే ఓ పెద్ద ప్రమాదకరమైనటువంటి సంకేతాలు దేశంలో మీరు పంపించినట్టుగా అయిందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. అధ్యక్ష, దీంతో పాటు మిగతా మిత్రులు మాట్లాడేటప్పుడు కూడా మేము ఇంకోటి కూడా మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం. మనం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టుకున్నాం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం మెయిన్ బడ్జెట్ పెట్టలేదు. ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత అందులోంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయేమో మనం అడిగినవన్నీ వస్తే వాటిని వీటిని యాడ్ చేసి మెయిన్ బడ్జెట్ని పెడదామనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మనం ఈ బడ్జెట్ కోసం ఎదురు చూసాం. ఎదురు చూసిందే దానికోసం. ఆ ఓటర్ అకౌంట్ పెట్టుకుని రేపొద్దున మెయిన్ బడ్జెట్ పెట్టుకున్నదే దానికోసం. కానీ ఏమీ లేదు, పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ గాలికి వదిలేసినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అట్లా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్పారు. మేము మాట్లాడాం, చాలా చేశాం, కానీ మీరు మాత్రం కేంద్రంతో కలిసిపోయి చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, మేము కేంద్రం బీజేపీతో కలవటం ఏంటి? మీరు కదా కలిసింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, పదే పదే ఎక్కడెక్కడ కలిశారో కూడా చెప్పారు. చివరికి మీరు సింగరేణి కోల్ మైన్స్ గురించి కూడా చెప్పారు. చెప్పండి, కిషన్ రెడ్డి గారు వచ్చారు ఆక్షన్ పెట్టడానికి, వారు వస్తే మీరు కూడా పోయి వారితో కూర్చొని ఆక్షన్లో ఏంటి కోల్ మైన్స్ లేకుండా చేసే కార్యక్రమంలో ఇద్దరు నవ్వుకుంటున్నారు. అధ్యక్ష, నేను వెళ్ళాను నిజమే, కానీ వెళ్ళి నేను ఏం చదివాను, ఏం చెప్పాను? చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి. ఈ రాష్ట్రంలో సింగరేణి పరివాహక అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటిని కూడా ఆక్షన్ పెట్టకుండా సింగరేణికి మీరు ఇవ్వాల్సిందిగా అధికారికంగా నేను చదివి వినిపిస్తున్నా అని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను. అసలు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో సింగరేణి కోల్ బ్లాక్స్ కానీ లేకపోతే మిగతా కోల్ బ్లాక్స్ కానీ ఆక్షన్ పెట్టడానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు కదా, మీరు కదా. 2017లో ఎంఎండిఆర్ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆ బిల్లుకి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మీరందరూ మద్దతు ఇచ్చి ఆ బిల్లు పాస్ కావటం వల్ల ఈరోజు దేశంలో ఆక్షన్ జరుగుతుంది. ఆక్షన్ జరుగుతుందంటే కారణం మీరు. అది మీరు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఇంకా మీరు పోయారు అని మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. అట్లాగే జిఎస్టీ సపోర్ట్ చేశారు, డిమానిటైజేషన్ చేశారు, ఇక 7 మండలాల గురించి చెప్పారు అధ్యక్ష. మేము చాలా గొప్పగా చేసామని. అధ్యక్ష, ఏం చేశారు మీరు? ఏం చేశారు? జయరాం రమేష్ గారు, మీరు అవగాహనతో మాట్లాడాలి. ఒక్కసారి జయరాం రమేష్ గారు తయారు చేసిన బిల్లును ఒకసారి చదవండి. 7 మండలాలు లేకుండా ఆ చట్టం పాస్ అయింది పార్లమెంట్లో. నేనే చెప్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి. మీరు ఒకసారి చదవండి మళ్ళీ ఆ బిల్లుని. బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించిన బిల్లు పాస్ అయిన దాంట్లో 7 మండలాలు తొలగించి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. 7 మండలాలు తెలంగాణకి ఉంచారు. రాష్ట్ర విభజన జరిగింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. చాలే, మేము ముఖ్యమంత్రి అయ్యాను. ఆ పాప అమాయకులైన గిరిజనులు 2 లక్షల ఎకరాలు పోయినా పర్లేదు,
ఏడు మండలాలు ఏమైనా పర్లేదని చెప్పి గాలికి వదిలేశారు. వాళ్ళ అమెండ్మెంట్ వాళ్ళు ఏంటి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఏడు మండలాలు అప్పనంగా ఆంధ్రా కలిపితే కనీసం మాట మాత్రమే మాట్లాడలేదు, ఏదో తుత్తు మంత్రంగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి గాలికి వదిలేశారు తప్ప మీరు ఆ తర్వాత ఏం చేశారు అసలు దాని మీద? పదేళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ పోయారా? మీరు రిజల్యూషన్లో ఏం చెప్పారు? నేను ఆ రోజు అక్కడే కూర్చొని మాట్లాడాను. మీరు ఏం చెప్పారు రిజల్యూషన్లో? రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలు తీసుకొని ఢిల్లీ పోతా అన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున యుద్ధం చేద్దాం అన్నారు. చేశారా? తీసుకెళ్లారా? కనీసం మీరు పోయి ఎప్పుడైనా రిప్రజెంట్ చేశారా? లేదే, పూర్తి ఏడు మండలాలు గాలికి వదిలేశారు అధ్యక్ష. ఇవాళ ఆ ఏడు మండలాల్లో ఉన్నటువంటి వేలాది మంది గిరిజన సోదరులు లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయంటే దానికి కారణం వీళ్ళే అధ్యక్ష. ఈ టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఏడు మండలాలు మనకు లేకుండా చేశారు. ఇంకా తగుదినమ్మా అని ఏడు మండలాల కోసమే పెద్ద ఎత్తున పోరాటం చేశారని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ మొన్నే పోయి పంపులు కట్ట స్విచ్ ఆన్ చేసి వచ్చారు, సీతారామ ప్రాజెక్టు మేము బ్రహ్మాండంగా కట్టామని. ఏం కట్టారు అధ్యక్ష? సీతారామ ప్రాజెక్ట్ మీరు బ్రహ్మాండంగా కట్టారా? అరే సీతారామ ప్రాజెక్ట్ కంటే ముందున్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1400 కోట్లతో అయిపోయి 1450 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి 20,000 కోట్లకు పెంచి ఇప్పటికే 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు లేకుండా అన్యాయంగా ఖర్చు అవుతా ఉంటే నేను నేను ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఇంత సీనియర్ సీనియర్ శాసనసభ్యులు ఏదో రకంగా రాష్ట్ర ప్రయోజనాలు తీసుకొని రావాలని చెప్పి ఆ కట్టిన దాంట్లోంచి ఇంకా 1000 కోట్లు ఖర్చు పెట్టిన నీళ్లు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆలోచన చేసి నేను పూర్తి అంటారు అన్నమాట. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ రెజ్యూమ్ సార్. ఐ రిక్వెస్ట్, ప్లీజ్ రెజ్యూమ్ సార్. అధ్యక్ష, మేము ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు రివ్యూ చేసి 1000 కోట్లు ఖర్చు పెట్టామే, ప్రజాధనం దుర్యోగం అయిపోతుంది, దీంట్లోంచి ఎంతో కొంత ప్రయోజనం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటిని తీసుకొని కేవలం 70 కోట్ల రూపాయలతో అదనంగా ఒక లింక్ కెనాల్ కలిపి దాన్ని ఎన్ఎస్పి కెనాల్కి అనుసంధానం చేసి వైరా ప్రాజెక్టుకి అనుసంధానం చేసి చేసి 1,00,000 ఎకరాలకి కేవలం 70 కోట్ల రూపాయలతో నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. కేవలం 70 కోట్ల రూపాయలతోనే 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఎందుకు లేపోయారు అధ్యక్ష? ఈ అన్ని చేసినవన్నీ చేస్తూ ఇంకా మళ్ళీ తౌదినమ్మ అని మాట్లాడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకో మాట కూడా అన్నారు, వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట మీరంతా తీర్మానం చేయండి, మీరందరూ కలిసి పార్లమెంట్ సభ్యులు మీరు మంత్రులందరూ పోయి ఢిల్లీలో సత్యదాకు కూర్చోండి. నేను ఏంటి సత్యదాకు కూర్చునేది? ఇదేమా ఆలోచన అండి? ముఖ్యమంత్రిని మంత్రులు సత్యదాకు కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్గా ఉండాల్సిందిగా నేను మీకు కోరుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేయాల్సినవన్నీ మీరు చెప్పాల్సిన సూచనలు ఉంటే ఎస్ తప్పనిసరిగా మేము వాటిని ముందు తీసుకొని పోతాం అధ్యక్ష. రెండో ఆలోచన ఏం లేదు. మీరు కూడా దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావటం కోసం ప్రయత్నం చేస్తే ఎస్ మేము ఢిల్లీ రిజల్యూషన్ ఇప్పుడు నేను కూడా మీ అందరి తరఫున అందరి ఆలోచన తర్వాత చర్చకు పెట్టినటువంటి ముఖ్య సభానాయకుడు గారు నేను కూడా కోరుతా ఉన్నాను ఎస్ ఇది రాష్ట్ర ప్రయోజన అవసరం దృష్ట్యా తప్పనిసరిగా మీరు రిజల్యూషన్ పెట్టండి,
అవసరమైంది రాష్ట్ర అవసరాల కోసం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాల నాయకుల్ని, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకున్న అన్ని రాజకీయ పార్టీలని, రాజకీయ ప్రయోజనాల కంటే ముందు మనందరికీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి. రాష్ట్రం బాగుండి, ప్రజలు బాగుండి, సుభిక్షంగా మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే అదే దశాబ్దాల మన నాయకులు, కార్యకర్తలు, యువకులు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసి అందించినటువంటి తెలంగాణకి అర్థం, పరమార్థం ఉంటుంది. దానికోసం అవసరమైతే ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి రండి. ఎందుకు నిధులు రావో, ఏ రకంగా నిధులు రావో అవసరమైతే వారిని పోదాం. మేమేమి వారిని బెదిరించట్లే. ఈ దేశానికి ప్రధానమంత్రి వారు, ఈ దేశానికి ప్రభుత్వం అది, ఈ దేశంలో భాగం మేము. ఈ రాష్ట్ర వాటాగా ప్రధానమంత్రిని కలుద్దాం, గౌరవంగా అడుగుదాం. మేమేమి ఇంకో సభ్యులు మాట్లాడితే ఏదో విషం దింపుతున్నాం. మేము విషం దింపట్లేదు. మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి. గౌరవంగానే తీర్మానం చేద్దాం, గౌరవంగా అందరం కలుద్దాం, అందరం పోదాం, అడుగుదాం అని చెప్పి వారికి చెప్తూ మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ నాయకత్వానికి దయచేసి ఇటువంటి అంశాలు ఎప్పుడొచ్చినా పాజిటివ్గా స్పందించండి. మేము అత్యంత డెమోక్రటిక్గా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఉండాలి, అపోజిషన్ ఉండాలి. మేము ట్రూ డెమోక్రట్స్. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నమ్ముతుంది, ఆచరిస్తుంది కూడా. ఆ రకంగానే మీకు కూడా మేము గౌరవిస్తాం. ఇది మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను తెలియజేస్తాను. అధ్యక్ష, వారితో పాటుగా మహేశ్వరరెడ్డి గారు మాట్లాడారు. మహేశ్వరరెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్, గౌరవ సీనియర్ శాసనసభ్యులు. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ విభజనలో ఈ రాష్ట్రానికి ఏ అంశాలు వాటాగా వస్తే బాగుంటాయో మాతో పాటు వారు కూడా ఉండి అవన్నీ ఉండాలని గట్టిగా వాదించినటువంటి గౌరవ శాసనసభ్యుడు వారు. నేను అనుకున్నాను ఈరోజు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అంశం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్గా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి వారు చెప్తారేమో, మన అందరికీ మద్దతు ఇస్తారేమో ఆశించాం. కానీ వారు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకటే మాట్లాడారు. మీరు విషయం దింపుతా ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. దేశంలో అక్కడిచ్చే ఆంధ్ర ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినందుకు మీకెందుకు బాధ, లేకపోతే బీహార్ ఇచ్చిన వాళ్ళు మీకెందుకు బాధ అని, మాకు ఎవరికి, మీరు ఎవరికి ఇచ్చినా మాకేం బాధ లేదు. అధ్యక్ష, అందరికీ ఇవ్వండి, మాకెందుకు ఇవ్వలేదనే బాధ మాకు కూడా ఇవ్వండి వాళ్ళతో పాటు. అదే మేము అడిగేది. ముఖ్యంగా మాకు ఇంకా ఎక్కువ రావాలి వాళ్ళకంటే, అవి ఎక్కువగా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాను. వారికి నేను కూడా ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాలు పరమావధిగా పెట్టుకొని మీరు ఏకగ్రీవ తీర్మానం చేసేదానికి మీరు కూడా ముందుకొచ్చి తీసుకొని పోవాలని చెప్తా ఉన్నాను. అధ్యక్ష, అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్నారు, మీరు చాలా అడుగుతూ ఉన్నారు కానీ ఏమడిగారు, ఒట్టొట్టిగా అడిగి వస్తున్నారు. ఏమడగలేదు అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారిని టైం తీసుకొని 2 సార్లు కలిసి అడిగాము. అధ్యక్ష, మిగతా మంత్రులు కూడా అమిత్ షా గారిని కలిశాం, మిగతా పెట్రోలియం మంత్రి గారిని కలిశాం, లేకపోతే వాటర్ రిసోర్సెస్ మంత్రి గారిని కలిశాం, ఇతరత్ర మంత్రులందరినీ కలిశాం. కలిసిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాల గురించే వారిని ఇచ్చాం, రాతపూర్వకంగా ఇవ్వటం కాదు. వారు ఇంకో అన్నారు, మూసీ రిజర్వేషన్ గురించి అడుగుతా ఉన్నారు, ఏంటి ఒక పెద్ద స్కామ్ చేద్దామని. ఏం స్కామ్ చేస్తామని చెప్పాం, మూసీ రిజర్వేషన్ అంటే మేము అడిగింది ఏంటి, హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద మణిహారం లాగా మధ్య నుంచి పారుతూ ఉంది, దశాబ్దాలుగా ఉన్నటువంటి కాలుష్యం వల్ల అది కలుషితం అయిపోయింది, దాన్ని బాగు చేసుకుని హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని అందిస్తే హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరిగినటువంటి కార్యక్రమంలో ఇంటర్నేషనల్గా మంచి పేరు వస్తుంది. హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, రిక్రియేషన్ సెంటర్స్తో పాటు అక్కడ ఒక పెద్ద బిజినెస్ యాక్టివిటీ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో ఓ ప్రపోజల్ ఇచ్చాం. ఆ ప్రపోజల్ ఎటువంటిది, మీరు శబరిమతి దగ్గర చేసినటువంటి ప్రపోజల్ది, గంగానది శుద్ధి కోసం చేసినటువంటిది, లేకపోతే ఆడ లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది పక్కన ఉన్నటువంటి వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు పక్కనే ఉండి ఎట్లా అయితే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులని ఆకర్షిస్తుందో ఆ స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి దాన్ని ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ మీరు ఇవ్వలేదు. ఎస్, ఏమి ఇవ్వలేదు అధ్యక్ష, నా దగ్గర ఉంది ఇప్పుడు కాపీ.
డిపిఆర్ తో సహా వారికి సబ్మిట్ చేశాం అధ్యక్ష. డిపిఆర్ తో సహా అధ్యక్ష మీకు పూర్తిగా డిపిఆర్ తో సహా మేము సబ్మిట్ చేశాం. గాలికే మాట్లాడలేదు అధ్యక్ష. డిపిఆర్తో సహా సబ్మిట్ చేస్తే మీరేం చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను వారికి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మిగతా అంశాలు కేంద్రం నుండి కోట్లు కోట్లు ఇస్తూ ఉన్నాము, మీకేంటి బాధ, చాలా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాము, లేకపోతే ఇంకేదో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ సంబంధించి ఇంత ఇచ్చాము, అసలు టెండర్లు లేకుండా పనిచేసుకుంటుంది. ఎంత మాట అధ్యక్ష ఇది? ఏదో ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఉంటుంది, అది కేంద్రం నుంచి మీరు ఇచ్చారు, మా వాటా కూడా ఉంది అందులో, మీ ఒక్కడదే కాదు, చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా టెండర్స్ పిలిచి ఆ టెండర్స్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని అట్లా బ్లేటెంట్గా బ్లాంకెట్గా సభలో నిండు సభలో ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. దాన్ని రికార్డ్ నుంచి తొలగించాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీఐఆర్ గురించి అడిగాము అధ్యక్ష. ఐటీఐఆర్ అనేది నిజంగా తెలంగాణ రాష్ట్రానికే కాదు హైదరాబాద్ నగరానికి చాలా అత్యంత అవసరమైనది. మనం ఇక్కడ ఆల్రెడీ ఎకో సిస్టమ్ డెవలప్ చేసి పెట్టాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సంబంధించి హైటెక్ సిటీ దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యవస్థ కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ సిటీ లాంటివి కానీ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయి ఉంది. దాన్ని ఇంకా ముందు తీసుకొని పోవటం కోసం రాష్ట్ర విభజన కంటే ముందే 2014లోనే ఐటీఐఆర్ ఆనాటి యూపీఏ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఇచ్చింది. సరే వీళ్ళు ఎట్లా రాష్ట్ర విభజన జరిగింది, ఇక్కడికి వచ్చారు వీళ్ళు, ఆడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వీరు దాన్ని పట్టించుకోలేదు, వారు ఇవ్వలేదు, వీరిద్దరు 10 ఏళ్ళు గాలికి వదిలేశారు. మేము వాళ్ళు బయలుదేరి అయ్యా ఆ రౌండ్ ఇచ్చారు దాన్ని తీసుకొచ్చి మనం అందిస్తే లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సాధ్యమైనంతవరకు తోరి దానికోసం పోరాటం చేద్దాం ఉన్నాం. ఇది అవసరమే కదా మనందరికీ? అవసరమా కాదా మీరు చెప్పండి సార్, ఇది అవసరమా కాదా? ఇది అవసరం కాబట్టి దీనికోసం పోరాటం చేద్దామని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను మీరు చెప్తారు కానీ డెఫినెట్గా సార్ మీకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చారు గౌరవ సభాపతి గారు, మళ్ళీ కావాలంటే కూడా వారు కావాలంటే మళ్ళీ ఇస్తారు, ఇంకేదైనా సూచన ఉంటే కూడా మీరు రాసి పంపించవచ్చు. నేను హరీష్ రావు గారు ఇప్పుడే వస్తూ ఉన్నారు, ఇందాను చూస్తూ ఉన్నాను సభలో. సరే హరీష్ రావు గారు సభలో నేను ఇందాను చూస్తూ ఉన్నాను, మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది మాట్లాడండి అది మాట్లాడండి అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాయము? అరే అవతల సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాం, బీజేపీ వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పలేక బీజేపీ వాళ్ళకి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష, అందిస్తూ ఉంటే సరే మా ఇద్దరం అంటే సరే వారు సీఎం నేను డిప్యూటీ సీఎం నాకు అందించిన అర్థం ఉంది, మీరేం బీఆర్ఎస్ వారేం బీజేపీ ఎట్లా అది దానికి పొంతలే కుదరట్లేదు ఇది. బీఆర్ఎస్ హరీష్ రావు గారు బీజేపీ హరీష్ డాక్టర్ హరీష్ రావు గారి ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్కి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇది సమస్య అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే సరే అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే సరే మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష, ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు. ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నేను కూడా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి తరఫున కూడా సభానాయకుడిని కోరుతా ఉన్నాను, దయచేసి ఒక తీర్మానం పెట్టండి, ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏకగ్రీవ తీర్మానం చేయడం కాదు, అవసరమైతే ఇందాక కేటీఆర్ గారు అన్నట్టు మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం, మాకేం అభ్యర్థులు లేదు, మేము మీలాగా మేము వదిలిపెట్టిపోము, అందరిని కలిపి
తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుద్దాం, కావాల్సినటువంటి మంత్రులందరిని కలుద్దాం. రాష్ట్ర ప్రయోజనాలే సార్, అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ ప్రయోజనాలు. పర్లేదు సార్, ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కూడా వస్తా అంటే కూడా తీసుకుంటాం.